రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా భారత కరెన్సీ నోటు ఉండడం చరిత్రను వక్రీకరించడమేనని ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ అన్నారు. కరెన్సీ నోట్పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలనే డిమాండ్తో చైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య యాత్ర సోమవారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా సిద్దిపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు ఎస్ఎస్సితో మాట్లాడారు. భారత రాజ్యాంగం కంటే ముందు 1926లో రూపాయి విలువ పడిపోతున్న సమయంలో రూపాయి సమస్య దాని మూలం పరిష్కారం అనే పుస్తకాన్ని అంబేద్కర్ రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి హెల్టన్ యంగ్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. 1949లో ఆర్బీఐ జాతీయం చేయాలన్న అంబేద్కర్తో ఏకీభవించి బ్యాంకింగ్ రెగ్యులరేషన్ చట్టం తీసుకువచ్చిందన్నారు. అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 14 ఏప్రిల్ వరకు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాబురావు, ప్రసాద్, రమేష్, అంజమ్మ పాల్గొన్నారు. మరి 70 సంవత్సరాలు దాటిన భారత రాజ్యాంగ సృష్టికర్తను మూర్తిగా కొలవడమే కాక వారిని స్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకోవడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరి ప్రధానమైనటువంటి డిమాండ్లను ముందుంచుతూ మరి భారతదేశంలో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు యాత్ర చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం ఏందనగా మరి ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలే కానీ మరి వారి నిధులకు వారిని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలలో వ్యాప్తి చేస్తూ దళిత ఆత్మరక్షణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, యాదాద్రి భువనగిరి జిల్లా అంబేద్కర్ విగ్రహం నుండి జ్ఞానయుద్ధ యాత్రను 26వ తారీఖు నాడు ప్రారంభించి పల్లె నుండి ఢిల్లీ వరకు ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, రాయల్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల.